30 సంవత్సరాల సినీ ప్రస్థానం ఇది. ఒక 5 సంవత్సరాలు ఏదో గ్యాప్ ఇచ్చినట్టున్నారు మొన్న దాకా, అంతకుముందు చూసుకుంటే 88 నుంచి చాలా బాగుందండి. యాక్చువల్గా నేను రైల్వేలో జాబ్ చేసేవాడిని, రైల్వేలో జాబ్ చేస్తూ నాటకాలు ఆడేవాడిని, చాలా నాటకాలు ఆడాం. ఆ నాటకాలు ఆడే టైంలోనే ఒకసారి పరుచూరి బ్రదర్స్ కండక్ట్ చేసిన నాటక పోటీల్లో మేము నాటిక ఆడేవాడిని. ఆ నాటికలో నన్ను నాతో పాటు ఇంకొక 9 మందిని కూడా పరుచూరి బ్రదర్స్ సినిమాకి సెలెక్ట్ చేశారు. దాంతో ఫస్ట్ సినిమా సర్పయాగం, అక్కడి నుంచి 88 అది. అప్పటి నుంచి కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాను. నన్ను పరుచూరి బ్రదర్స్ ఇంట్రడ్యూస్ చేశారని కానివ్వండి, లేకపోతే టాలెంట్ ఉండి కానివ్వండి, లేకపోతే కూస్తో కాస్తో అందం ఉండి కానివ్వండి, వాట్ ఎవర్ ది కేస్ మేబీ, ఇండస్ట్రీ మాత్రం నన్ను చాలా చక్కగా ట్రీట్ చేసిందండి. నేను ఇండస్ట్రీకి కూడా అంత చక్కగానే సేవ చేశాను అని చెప్పి నాకు గట్టి నమ్మకం. ఓకే, కానీ మంచి ఫస్ట్ స్టార్టింగే మీది మంచి సినిమా అండి, సర్పయాగం కదా, చాలా మంచి సినిమా. ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేశానండి. అవును, చాలా బాగా మంచి క్యారెక్టర్లు చేశాను అది. కానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే అండి, విలన్ క్యారెక్టర్స్కే మీరు ప్రాధాన్యతను ఎక్కువ ఇచ్చుకుంటా, తర్వాత మళ్ళీ తండ్రి క్యారెక్టర్కి షిఫ్ట్ అయిపోయారు కదా? అనేం కాదండి, నేను యాక్చువల్గా సర్పయాగంలో పెద్ద విలనీ ఏం కాదు, మామూలు ఇది కొడుకు చేసిన దానికి కాదనేది ఒకటే తప్ప, సపోర్ట్ చేయటమే తప్ప పెద్ద విలన్ కాదు. కానీ తర్వాత తర్వాత మాత్రం నేను విలన్ క్యారెక్టర్స్ కొన్ని పెద్ద పెద్ద క్యారెక్టర్ చేశాను. మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్, ముఖ్యంగా నారాయణమూర్తి గారితో శ్యామల దండతో బాగా పేరు వచ్చింది నాకు. ఆ తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా క్యారెక్టర్ అన్నీ మారటం మొదలుపెట్టినాయి. తండ్రి క్యారెక్టర్స్, ఇంకో క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్, అది మామూలే కదండి ఇండస్ట్రీలో. ఒక క్యారెక్టర్ కావాలంటే పలానా వాళ్ళు కావాలి, పిలవండి అనే పద్ధతి. ప్రేమించుకుందాం రా బాగా బ్రేక్ ఇచ్చినట్టుంది కదా, ప్రేమించుకుందాం రా ఒక అద్భుతమైన బ్రేక్. అదే అదే బ్రేక్ ముందు, దానికంటే ముందు 95లో ఒరే రిక్షా దాసనారాయణరావు గారిది, దాంట్లో కూడా మెయిన్ విలన్. అక్కడి నుంచి నాకు చాలా విలనీ క్యారెక్టర్లు వచ్చినాయి. ప్రేమించుకుందారాలో సాఫ్ట్ క్యారెక్టర్ మళ్ళీ, అది ఒక పెద్ద బ్రేక్. ఓకే, ఆ రకంగా నాకు ఆ దేవుడు కానీ ఇండస్ట్రీ కానీ అందరు మిత్రులు కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టే నేను చేశాను. నేను చాలామంది నన్ను మెచ్చుకున్నారు కూడాను. ఓకే, రైల్వే ఉద్యోగిగా ఉన్న మీరు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? నిజం చెప్పాలంటే అసలు సినిమా ఇండస్ట్రీస్ మీద, ఆ ఇండస్ట్రీ మీద నాకు పెద్ద కోరిక ఉండేది కాదండి. నాటకాలు ఆడుకోవాలి, సరదాగా ఉండాలి అనే పద్ధతిలోనే నాటకాలు ఆడేవాళ్ళం, వందల నాటకాలు ఆడాం, అంతా ఓకే. సినిమాకి ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యామో ఆటోమేటిక్గా అది ఒక రకమైన ఇచ్చి అనుకుంటాను, నాకు తెలియదు మరి. దాంతో 88లో సర్పయాగం చేసిన తర్వాత 92 ఎండింగ్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చేసాను సినిమా ఇండస్ట్రీ కోసం అని చెప్పని. 93-94 సుమారుగా గడిచింది, ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు. 95లో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను మళ్ళీ. నేను ఆ టైంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న టైంలో విజయవాడలో పనిచేసేవాడిని. 95లో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం దాసనారాయణరావు గారి ఒరే రిక్షా సినిమాతో. ఓకే, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. ఓకే, 95 నుంచి 2005 వరకు 10 ఇయర్స్లో నేను 300 సినిమాలు చేశాను. అది అన్ని సినిమాలు అట్లా ఉండేది. కానీ ఒకటి సార్, అప్పటికి అంటే మీరు సినిమా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న టైంకి పాప బాబు మళ్ళీ పాప ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురు పిల్లలు పుట్టున్నారు ఉన్నారు. కానీ మీకు ఎక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కడ కలగలేదండి, ఏమో రేపు పొద్దున ఒక జాబ్కి రిజైన్ చేసి వస్తున్నాము అని కలగలేదా? నాకు విజయవాడలో సొంత ఇల్లు ఉండేదండి. ఆ ఇంట్లో 2 పోర్షన్లు అద్దెకుండే, దాంతో అది ప్లస్ నాకు వచ్చే పెన్షన్ అది ఇంట్లో వాళ్ళు కనుక సరిపెట్టుకుంటే నేను ఇక్కడ ఏదో రకంగా మేనేజ్ చేయగలను అనే ఒక ధైర్యం ఉండేది. ఓకే ఓకే, ఆ రకంగా నేను ఆ సెక్యూరిటీస్ అన్నీ చూసుకునే నేను చేశా. యాక్చువల్గా చెప్పాలి అని అంటే నాకు 1992లో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే టైంకి నా ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు చేసేసాను. ఓకే, అప్పటికే ఓకే, అప్పటికే ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు చేసేసాను. 78 నుంచి 88 వరకు ఒక 10 ఇయర్స్ రాయనపాడు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి సికింద్రాబాద్ నుంచి అక్కడ పనిచేశా. ఆ టైంలో 2 ఇయర్స్ ఇరాక్ డెప్యుటేషన్ మీద వెళ్ళాను నేను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాను,
అంతకు ముందే పెద్ద అమ్మాయి పెళ్ళైంది, తిరిగి వచ్చిన తర్వాత అబ్బాయిది అమ్మాయిది చేశాను. ఓకే, అంతా సెటిల్ అయిపోయినాను నేను. ఇక వాళ్ళు నా మూలంగా ఇబ్బంది పడరు, ఫ్యామిలీ ఇబ్బంది పడదు అని అనుకున్న తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఒక రకంగా చాలా లేట్ ఎంట్రీ అండి మీరు. చాలా లేట్ ఎంట్రీ, 50వ సంవత్సరంలో వచ్చానండి నేను ఇండస్ట్రీకి. ఓకే, 50వ సంవత్సరం. కానీ ఇంకా ఎర్లీగా మీరు ఎంట్రీ ఇస్తే ఒక 1000 2000 సినిమాలు చేసేవాళ్ళం. ఏమో ఎర్లీగా ఎంట్రీ ఇస్తే అసలు సినిమాల్లో ఉండేవాడిను అలా అంటారా? బాబు గారు అన్నారు ఒకసారి, కల్లి గారి సినిమా రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నాం ఆ టైంలో అన్నారు, షూటింగ్ అయిపోయింది నీకు ప్యాకప్ అయ్యా అన్నారు, వచ్చేస్తుంటే కొంచెం ఎర్లీగా వచ్చుంటే నేను హీరో చేసేవాడినయా అన్నారు. వద్దులేండి సార్ ఈ క్యారెక్టర్ వచ్చేసారు.